అఖండ భారతావని తన బానిస సంకెళ్ళు తెంపుకొని 75 వసంతాలు పూర్తి చేసుకొని ఆజాదీక అమృత్ మహోత్సవ్ పేరిట 75 వారాల సంబరాలు చేసుకుంటున్న ఈ సందర్భంలో నేను చరిత్ర పుటల్లో నిక్షిప్తమై నిక్షేపంగా ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చే రచించబడిన సంపూర్ణ జనగణమన గీతాన్ని మీ ముందు 75 సార్లు పాడి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అటెంప్ట్ కోసం ట్రై చేస్తున్నాను। మన జాతీయ గీతాన్ని పాడడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి। 52 సెకండ్స్ లో మనం ఫస్ట్ స్టాన్జా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది। సో ఇది కంప్లీట్ 5 స్టాన్జాస్ అంటే 5 చరణాల సంపూర్ణ జాతీయ గీతం ఇది। సో ఇది ఒకసారి పాడడానికి 5 నిమిషాల పైనే టైం పడుతుంది। సో ఇది 75 సార్లు పాడడానికి దాదాపు 7 గంటల టైం పడుతుంది। ఈ WBR వారి అనుమతుల మేరకు ఒక 20 మినిట్స్ మధ్యలో నాకు బ్రేక్ దొరుకుతుంది। నేను కరీంనగర్ పట్టణ నివాసురాలిని అండ్ మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంఎస్సీ ఎంఎడ్। నౌ కరెంట్లీ వర్కింగ్ యాజ్ వైస్ ప్రిన్సిపల్ ఇన్ ఎ రెప్యూటెడ్ స్కూల్। ఐ డు హ్యావ్ 12 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ డు హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. బట్ బయటికి వెళ్ళినప్పుడు మన దేశ గొప్పదనం ఏంటి అనేది తెలుస్తుంది। ఇక్కడ ఉన్నదానికంటే కూడా మనం బయటికి వెళ్తే మన భారతీయులకి ఎంత విలువ ఉంటుందనేది నేను ప్రత్యక్షంగా చూశాను। సో చిన్నప్పటి నుంచి నాకు జాతీయ గీతం అంటే పాడడం స్కూల్లో అప్పటి నుంచి కూడా అలవాటు। చిన్నప్పటి నుంచే ఇది నేర్చుకుంటూ వచ్చాను కంప్లీట్ సంపూర్ణ జనగణమన 5 చరణాలది। సో ఇన్ని రోజుల తర్వాత 50 అప్రూవల్స్ తర్వాత నాకు ఈ ఛాన్స్ దొరికింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అటెంప్ట్ కోసము। సో ఫైనలీ ఈరోజు నేను మీ ముందున్నాను।